మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరి ఒక పర్యాయం ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఈ వాక్యాల ద్వారా మీరు బలపడుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు అని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి పశ్వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. నేటి మన ధ్యాన భాగము మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం చదువుకుందాం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషుడునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణి అని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. దేవుడి దివ్యవాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమతండ్రి యేసుక్రీస్తు ప్రభువ, మీ దివ్యనామానికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము దేవా. మీ కుమారుడు వాక్యంలోకి వెళ్ళబోతూ ఉండగా మీ అభిషేకం ద్వారా అభిషేకించండి తండ్రి. మీ నోటి బూరగా ఉపయోగించుకొని మీ పరమసత్య వాక్యాన్ని మీ దాసుని ద్వారా మాకందరికీ తెలియజేయండి తండ్రి. మీ వాక్యము సత్యము, మీ వాక్యము ఖడ్గము వంటిది. ఇదిగో నాయన, ఆ వాక్యమును మేము నిర్లక్ష్యంగాను అలక్ష్యంగాను వినకుండా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, అర్థం చేసుకుని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమతండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యము వారంలో 4 సార్లు ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం వారానికి 4 సార్లు దేవుని వాక్యాన్ని తీసుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి ఇవి ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రసారమవుతాయి అనేటువంటి వివరాలన్నీ ఈ ప్రోగ్రాం తర్వాత చివరిలో మేము వేస్తాం. కనుక యూట్యూబ్ ద్వారానో లేకపోతే వేరు వేరు విధాలుగా మీరు కార్యక్రమాలు చూసి ఆత్మ సంబంధంగా ఎదగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, మా బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఏం వేయకుండా, కేవలం దేవుని వాక్యాన్ని బోధించాలి, దేవుని వాక్యం ద్వారా కొంతమంది ఆత్మీయ ప్రయోజనంలో ముందుకు సాగాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏదో మాకు నిధులు ఉన్నాయని కాదు, కానీ దేవుడు మాకు నిధులు ఇస్తున్నాడు. యెహోవా యీరే అలనాడు ఆ పర్వతం మీద అబ్రహాము యొక్క స్వరం ప్రతిధ్వనించినట్లుగా ఈ దినాల్లో దైవ సేవకుల యొక్క స్వరాలు ప్రతిధ్వనించాలి ఈ సమాజంలో. యెహోవా యీరే అని, యెహోవా యీరే మన పోషకుడు, మన ప్రొవైడర్, మనకు సమస్తమును అనుగ్రహించేవాడు. ఆయన మనకు అనుగ్రహిస్తాడు టీవీ ప్రోగ్రామ్స్కు కావలసిన నిధులు, పుస్తకాల ప్రచురణకు కావలసిన నిధులు, ఇక పరిచర్యలు అక్కడక్కడ ప్రార్థనా మందిరాలు లేకపోతే బిల్డింగ్ కట్టడానికి కావలసిన వనరులు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఇది మన పరిచర్య కాదు, ఇది ప్రభువు పరిచర్య కాబట్టి ప్రభువే వనరులు అనుగ్రహిస్తాడు. ఏదో మనము సమకూర్చాలను, మనం ఫండ్ రైజ్ చేయాలని ప్రయత్నం చేస్తే మనం విఫలమవుతాం. కానీ దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు, తగిన సమయమందు నిధులు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో హడ్సన్ టేలర్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోకి వెళ్తాను. దేవుని సేవ దేవుని విధానంలో జరిగితే దేవుని నిధులకు కొరత ఉండదని చెప్పాడు. దేవుని సేవ దేవుని విధానంలో జరిగితే దేవుని నిధులకు కొరత ఉండదు. కొన్నిసార్లు దేవుని విధానంలో కాకుండా మన విధానంలో జరుగుతుంది, కనుక
కొన్నిసార్లు ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన సంక్షోభం ఏర్పడుతున్నట్లుగా మనం గమనించగలం. కాబట్టి దేవుని వైపు చూద్దాం. ప్రభువే మనకు ప్రొవైడర్, ఆయనే మనకు సమస్తమును అనుగ్రహించువాడు. కొండల తట్టు కాదు మన కనులు చూడాల్సింది, కొండలను కలుగు చేసిన ప్రభు వైపు చూద్దాం. సర్వజీవుల కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి, అలాగైతే మన కన్నులు ఆయన తట్టు చూచినప్పుడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాడు అని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము మత్తయి సువార్త 11:7-9-10 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాల ఆధారంగా యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఎన్ని వారాలైనా ఎన్ని నెలలైనా బోధిస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత్వం, ఆయన శ్రేష్ఠుడు, ఆయన గొప్పవాడు, ఆయన గనుడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. హీఈస్ మ్యాచ్లెస్, ఆయనతో సమానమైన వారు ఎవరూ లేరు అని వాక్యానుసారంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యేసు గొప్పతనాన్ని గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఆయన దేవాలయము కన్నా గొప్పవాడని, అంతేకాకుండా ప్రవక్త అయినటువంటి యోనా కన్నా గొప్పవాడనని, అంతేకాకుండా రాజైనటువంటి సాల్మన్ కన్నా ఆయన గొప్పవాడని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. యేసు యొక్క గొప్పతనాన్ని వేరొక కోణంలో మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశయాలని, అనగా ఆయన గొప్పతనాన్ని ప్రచురం చేయడానికి మనము, అనగా మీరు నేను రాజులైనటువంటి యాజక సమూహమై ఉన్నాము అని దేవుని వాక్యం ద్వారా మీకు గుర్తు చేస్తున్నాను. కేవలం పాస్టర్లే చేయాలి, సేవకులే చేయాలి, లేకపోతే ఎవాంజలిస్టులే చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కాదు. కొత్త నిబంధన ప్రకారము మీరు యాజకులై ఉన్నారు, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మీకు ఆయన గుణాతిశయాల్ని ప్రచురించేటువంటి అవకాశం ఉంది. ప్రకటించాల్సినటువంటి అత్యవసరత మీ ముందుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇది వాళ్ళది వీళ్ళదని తప్పించుకొని పోవద్దు. ఈ బాధ్యతను మీరే తీసుకొని ఏదో ప్రసంగాలు చేయమనో లేకపోతే ఏదో మర్మాలు చెప్పమనో కాదు, కానీ ఆయన గుణాతిశయాలను గురించి మాత్రం బోధించండి, ప్రచురించండి. అప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పేతురు 2:10 ఆధారంగా అప్పుడు జనులు నిర్జీవమైన రాళ్ళు లాంటి వారు సజీవమైన రాళ్ళుగా మారి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మత్తయి సువార్తలో 11:7-11 వరకు మనం గమనిస్తే, మొట్టమొదటిగా 7 వచనాన్ని మనం కొద్దిగా ఆలోచిద్దాం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గురించి జనసమూహములతో ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, కాలిని కదులుచున్న రెల్లున? చాలండి. శిష్యులు, అనగా యోహాను శిష్యులు, యోహాను చెరసాలలో వేయబడ్డాడు. ఆయన పంపినటువంటి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధిస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, రాబోవాడు నీవేనా, లేకపోతే మేము వేరొకని కోసం నిరీక్షించాలా, వేచి ఉండాలా అనే ప్రశ్నతో వాళ్ళు మెస్సీయా అనబడినటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చారు. దానికి సమాధానంగా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు జన సమూహాలను ఉద్దేశించి, విస్తారమైన జన సమూహాలను ఉద్దేశించి అడుగుతున్న ప్రశ్న, మీరు ఏమి చూడడానికి, మీరు అరణ్యానికి వెళ్ళారు, ఎడారికి వెళ్ళారు, బాగానే ఉంది, కానీ ఎందుకు వెళ్ళినట్లు, ఎవరిని చూడడానికి వెళ్ళారు, గాలికి కదిలే రెల్లును చూడడానికి వెళ్ళారా? అనగా యోహానుకు యేసుక్రీస్తుల వారు ఒక పేరు పెట్టారు, గాలికి కదిలేటువంటి లేదా గాలికి ఊగేటువంటి రెల్లు. ఎందుకు ఇలా చెప్పాడు అని మనం కొద్దిగా ఆలోచించాలి. ఇదే యోహాను గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో, ఆయన మండుచు ప్రకాశించేటువంటి దీపమై ఉన్నాడు. వాస్తవమే, ఆయన మండుచును ప్రకాశించిన దీపమే. అతని వెలుగులో కొంతమంది, లేకపోతే యూదులు కొంతకాలం ఉండాలని ఉన్నారు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ అదే సమయంలో యేసు ప్రభు అతనితో మీరు మీకు ఇష్టం వచ్చినట్లు చేశారు అని కూడా చెప్పాడు. అనగా తన సేవ యొక్క ఆరంభ దినాల్లో మండుచు ప్రకాశించే దీపం లాగున్నాడు. తన సేవ యొక్క అవసాన దశలో, అంత్య దశలో ఆయన కదిరే రెల్లులాగా తయారైపోయాడు. ఎంత విచారకరమైన విషయం! చివరి వరకు మండుచు ప్రకాశించేటువంటి దీపంలాగా ఉండాల్సిన యోహాను చివరికి వచ్చేసరికి ఇంచుమించు ఆరిపోతున్నటువంటి దీపంలాగా, కొడిగట్టబోతున్నటువంటి దీపంలాగా ఉండడం విచారకరమైన విషయం. ఈ రోజుల్లో కూడా సేవ ఆరంభంలో చాలామంది ఫైర్గా ఉంటారు, కానీ సేవ అంతానికి వచ్చేసరికి చల్లారిపోయి ఇతరులను చల్లార్చేటువంటి అనుభవంలో ఉండడం చాలా విచారకరమైన విషయం.
అందుకనే యేసు ప్రభు యోహాన్ను ఉద్దేశించి అన్నాడు, అతడు కదిలేటువంటి రెల్లులాగున్నాడు. కదిలే రెల్లులాంటి వాళ్ళు కాదు ప్రభువుకు కావాల్సింది, కదలనటువంటి బండలాగా లేకపోతే కదలని రాయిలాగా స్థిరులుగా ఉండేవాళ్ళు కావాలి. ఆయన అందుకనే యోహాన్ను గురించి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఆయన అభ్యంతర పడినవాడు, నా నిమిత్తం అభ్యంతర పడినవాడు ధన్యుడు అని చెప్పాడు. అభ్యంతర పడినటువంటి వాడు యోహాను అన్నట్లుగా చెప్పాడు. మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, యోహాను గారు చెరసాలలో పడేసరికి తన పట్ల దేవుని చిత్తం ఏంటి, విడుదల మరణమా అనేటువంటి అర్థం కాని పరిస్థితులు, తన భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఒకవేళ చెరసాల నుంచి విడుదలైతే బాగుండు అన్నటువంటి ఆలోచనలు, ఒకవేళ ఈయన మెస్సీయా అయ్యుంటే నేనెందుకు ఇలా ఉన్నాను, మెస్సీయా తన శక్తిని ఉపయోగించి ఎలాగూ సేవ చేస్తున్నటువంటి, ఆయనకు ముందుగా పోతున్నటువంటి, లేకపోతే మార్గము సరళం చేస్తున్నటువంటి నా విషయంలో ఏమి చేయలేకపోయాడే, ఈయన మెస్సీయా ఎలా అవుతాడు, ఈయన కాదేమో పొరపాటున ఆ రోజు నేను ఆ యోర్దాను దగ్గర అలాంటి ప్రకటన చేశానే అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. మన జీవిత లేకపోతే అవసాన దశలో కూడా అయోమయ పరిస్థితుల్లో, లేకపోతే యేసు దేవుడా కాదా, దేవుని కుమారుడా కాదా అనేటువంటి అయోమయ స్థితిలో ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనకు ఒక పాఠం, నీ జీవితంలో చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కానీ పౌలు జీవితంలో శ్రమలు వచ్చినా చెరసాలు వచ్చినా రోమా చెరసాల్లో వేయబడ్డా యేసు ప్రభు అయినా లేకపోతే ఇంకో వ్యక్తి కోసం ఎదురు చూడాలని ఆయన అడగలేదు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు ధైర్యంగా చెప్పాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని చెప్పగలిగాడు. ఈ సందర్భంలో యోహాను దగ్గరికి వెళ్ళి మెస్సీయా మీద నీకు బయలుపరచబడినటువంటి, ఆయన ఎవరో తెలుపబడినటువంటి యేసు మీద నువ్వు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని కాపాడుకోగలిగావా అని అడిగితే లేదు అన్నట్టుగా తలదించుకొని యోహాను చెప్పగలిగిండేవాడు. సరే, ఏదేమైనప్పటికీ వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము, ఒకటి, కదులుచున్నటువంటి రెల్లు లాంటి యోహాను. అరణ్యంలోకి పోయారు, మీరు ఏదో చూడాలని వెళ్ళారు, అరణ్యములో లేకపోతే యోర్దాను దగ్గర కేకలు వేస్తున్నాడని, అరుస్తున్నాడని, ప్రసంగం చేస్తున్నాడని, సర్పసంతానమా అంటున్నాడని, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని ఇలా ఏదో ప్రసంగం చేస్తున్నటువంటి ఆ ఫైరీ ప్రీచర్ దగ్గరికి మీరు వెళ్ళారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చూడండి, ఆయన కదిలేటువంటి కాలాన్ని బట్టి కదిలే రెల్లులాగా మారిపోతున్నావా, కాలాన్ని బట్టి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నీవు కదిలే రెల్లులాగా మారిపోతున్నావేమో, దేవుడిని దర్శిస్తున్నాడు. కాలం మారినా నీ విశ్వాసం మాత్రం మారకూడదు, చెక్కు చెదరనిదిగా స్థిరమైనదిగా ఉండాలి. ఎన్ని గాలులు వచ్చినా కానీ నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ విశ్వాసాన్ని ఏమాత్రం కదల్చకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా మొట్టమొదటి విషయము, యేసు యోహాను కన్నా గొప్పవాడు. యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. మత్తయి సువార్త 3:11 వచనం ఆధారంగా ఇంతకుముందు యేసు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచించాం. యోహాను కన్నా యేసు ప్రభు గొప్పవాడు. ఎందుకు అంటే, ఒకటి, మొట్టమొదటి విషయం, స్థిరంగా ఉండడంలో యేసు స్థిరమైన వాడు, అస్థిరుడు కాదు. మన రక్షకుడు, మన బోధకుడు, మన ప్రభు స్థిరమైన వాడు. ఆ స్థిరమైన వాడు మనము స్థిరమైన వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇదనాళ్ళు విశ్వాసములో స్థిరంగా ఉన్నావా, ప్రేమలో స్థిరంగా ఉన్నావా, ప్రార్థనలో స్థిరంగా ఉన్నావా? స్థిరంగా లేకపోతే, అస్థిరుడిగా ఉన్నట్లయితే నువ్వు యోహాను లాంటి వాడివే. కాబట్టి స్థిరమైన వాడిగా ఉండడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. స్థిరంగా ఉండడంలో యేసు ప్రభు యోహాను కన్నా గొప్పవాడు. యోహాను జీవితంలో చాలాసార్లు అస్థిరుడయ్యాడని రాయబడలేదు, కానీ యోహాను జీవితంలో ఎందుకో మరి తాను బహుశా ఇంకా ఇక మీద చెరసాల్లోంచి బయటికి రాలేడు. ఒకవేళ తాను హేరోదియాకు లేకపోతే హేరోదుకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రవచనాలను బట్టి పశ్చాత్తాప పడుతూ ఉండొచ్చేమో. పరిచర్లో ప్రభు నీకు బయలుపరచబడిన దాన్ని నువ్వు తెలియజేసావు, ప్రకటించావు, దాని గురించి పశ్చాత్తాప పడాల్సినటువంటి అవసరం లేదు. నీ ప్రసంగాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, నీ ప్రవచనాన్ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సందర్భాల్లో రాజకీయ నాయకులు రాజకీయాల్లో దుడుకుగా ఏవో స్టేట్మెంట్లు ఇచ్చి మా స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్తారు. దేవుని సేవకుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉపవసించి కనిపెట్టి నువ్వు పొందుకున్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ సంఘ పెద్దలు నిన్ను వ్యతిరేకించిన,
నీకు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు లేదా వేరొక మందిరానికి వెళ్ళిపోయినా వెనకంజ వేయాల్సినటువంటి అవసరం లేదు. నాకు ప్రభు బయలుపరిచింది, నేను చెప్పి తీరతానన్నట్టుగా ధీమాగా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్థిరంగా నిలబడడంలో ఒకటి, స్థిరంగా నిలబడడంలో యోహాను చంచలుడైపోయాడు. స్థిరంగా నిలబడే విషయంలో యోహాను విఫలమైపోయాడు, కానీ యేసు మాత్రం విఫలం కాలేదు. స్థిరంగా నిలబడడంలో యోహాను కన్నా యేసు గొప్పవాడు అనేటువంటి మొట్టమొదటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇదే మత్తయి సువార్తలో 11:9 మరి యేసు ప్రభు ప్రశ్న కంటిన్యూ చేస్తున్నాడు, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. చూడ్డానికి ఆవేశపడి ఉద్రేకపడి వెళ్ళిపోయి ఆలయాన్ని వదిలిపెట్టుకొని అరణ్యములో వెళ్ళినటువంటి వాళ్ళని ఆయన వదిలిపెట్టడం లేదు. ఆయన చెప్తున్నారు, మరి ఏం చూడ్డానికి వెళ్ళారండి? చూడ్డానికి వెళ్ళారు, వాస్తవమే ప్రవక్తనా? ప్రవక్త కంటే గొప్పవానినని నేను మీతో చెప్తున్నాను. ప్రవక్త అంటే బాప్తీసమిచ్చి యోహానును గురించి ఆయన చెప్పినప్పుడు ప్రవక్త, యోహాను ప్రవక్త, ప్రవచనాత్మకమైన పరిచర్య చేశాడు. నువ్వెవరివి అని అడిగినప్పుడు, ఇదిగో అరణ్యములో ఒక శబ్దాన్ని, కేకలు వేసేటువంటి ఒక శబ్దాన్ని అని యెషయా చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా నేను వచ్చాను అని ఆత్మ సంబంధమైన సంగతిని తన ఉనికిని తాను ఆత్మీయంగా గుర్తించినవాడు యోహాను. యోహాను చిన్నవాడని యోహాన్ని కించపరిచి చెప్పడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం, యేసును గణపరచాలేది నా ప్రాముఖ్యమైన ఉద్దేశం. యోహాన్ నేనేం కించపరచడం లేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఈ ప్రవక్త కన్నా గొప్పవాడు అనగా యోహాను అనబడినటువంటి ప్రవక్త కన్నా. యోహానును పంపబడ్డాడని మీరు నమ్ముతున్నారు, యోహాను ప్రవక్త నమ్ముతున్నాడు, మంచిదే, తప్పేం కాదు, కానీ ఆయన కన్నా నేను గొప్పవాణ్ణి అన్నట్టుగా ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు తానే స్వయంగా క్లెయిమ్ చేసుకున్నాడు, దేవాలయం కన్నా గొప్పవాణ్ణని, యోనా కన్నా గొప్పవాణ్ణని, సొలొమోను కన్నా గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న విషయము ప్రవక్త కన్నా గొప్పవాణ్ణి. ప్రవక్త కన్నా గొప్పవాడు ఎవరు? యోహాను సువార్త 4:5 అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను అని సమరయ స్త్రీ చెప్పింది. అంతటితో ఆగిపోలేదు, యేసును గురించిన ప్రత్యక్షత ఒక ప్రవాహంలాగా ఆమె దగ్గరికి వస్తుంది. మొదట ఒక యూదుడు అనింది, తర్వాత ఏమో దాహం కొన్న మనుషుడు అన్నట్టుగా చూసింది, తర్వాత ప్రవక్త అనింది, తర్వాత లోకరక్షకుడు అన్నట్టుగా ఆమెకు యేసును గురించిన ప్రత్యక్షత యొక్క స్థాయిలు పెరిగినట్టుగా మనం చూడగలం. ఈయన ప్రవక్త కన్నా గొప్పవాడు. మహమ్మదీయ సోదరులు అనుకుంటున్నారు, ఆయన ప్రవక్త, ఈసాలే సలాం, కలీమతుల్లా, ఒక ప్రవక్త మాత్రమే ఉన్నటువంటి 185,000 మందిలో ప్రవక్తలలో పైగంబరుల్లో ఒకడు అని అనుకుంటున్నారు. కానీ యేసు స్వయంగా చెప్పిన మాట, నేను ఐఎమ్ మోర్ దెన్ ఎ ప్రాఫెట్, నేను ప్రాఫెట్ అని కాదు అని చెప్పింది, ఐఎమ్ ఆన్ ఆర్డినరీ ప్రాఫెట్ అని కాదు, నేను ప్రవక్త కన్నా గొప్పవాణ్ణని మీతో చెప్పుచున్నానని చెప్పాడు. అనగా దాని అర్థం, ఇద్దరు వ్యక్తులు మన ముందు ఉన్నారు, యోహాను ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. యోహాను ప్రవక్త, కదిలేరెల్లు, కదిలేరెల్లు లాంటి ప్రవక్త, కానీ కదలనటువంటి బండ లాంటి ప్రవక్త, ప్రవక్త కన్నా గొప్పవాడు ప్రభు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి ప్రవక్తను గురించి చెప్పాడు, కానీ ప్రవక్తను కన్నా గొప్పవాడు అనే మాట చెప్తున్నాడు. ప్రవక్త యొక్క పని సందేశాన్ని తీసుకొని రావడం, కానీ ప్రవక్త కన్నా గొప్పవాడు ప్రవక్తకు సందేశాన్ని ఇస్తాడు. అనగా సందేశం ఇవ్వడంలో సందేశం ఏం పొందుకోలేదు. యోహాను నన్ను అడిగితే శిష్యులను పంపించాల్సిన అవసరం లేదు, కూర్చొని ఆ చెరసాల యొక్క ఆ 4 గోడల మధ్యలో కూర్చొని, ప్రభువా, దేహోవా దేవా, తండ్రివైన దేవా, మా పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవా, నా తండ్రి గారనే జకర్యా సేవిస్తున్నాడు దేవా, మేము మెస్సియా కొరకు ఎదురు చూడాలా, ఎదురు చూస్తాం, ఈ నజరేతు వాడైనటువంటి యేసుక్రీస్తే మెస్సియా అనుకున్నాం, కానీ ఇప్పుడు కొన్ని లక్షణాలు, సూచనలు, పరిస్థితులు చూస్తే ఆయన కాదేమో అని మాకు అనిపిస్తుంది, కాబట్టి దీని విషయంలో నాకు ఒక స్పష్టతను అనుగ్రహించమని ఆ చెరసాల గోడల మధ్యలో ప్రార్థన చేస్తుంటే బాగుండేది, కానీ ఆయన అలా చేయలేదు. అవిశ్వాసపు స్థాయి ఏం చేస్తుందంటే మన యొక్క ప్రార్థనను తగ్గించేస్తుంది. నీలో అవిశ్వాసం పెరిగే కొద్దీ, నీలో అనగా విశ్వాసం తగ్గే కొద్దీ విజ్ఞాపన అనేది తగ్గిపోతుంది. విశ్వాసం తగ్గితే విజ్ఞాపన కూడా తగ్గుతుంది, విశ్వాసం పెరిగితే విజ్ఞాపన పెరుగుతుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తాను దేవుణ్ణి అడగకుండా ప్రభువు దగ్గరికి మనుషుల్ని పంపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం.
అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆయనే వాస్తవంగా ఆయన దేవుడే స్వయంగా బయలుపరచిన విషయము. ఒక మనుషుడు నీ దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకుంటాడు, ఆయన మీద పరిశుద్ధాత్మ పావుర రూపంలో వాలుతుంది, ఆయనే మెస్సీయ అన్నట్టుగా ఒక సూచన దేవుడు యోహాను గారికి అనుగ్రహించాడు. ఈ సూచన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి తన శిష్యులిద్దరూ ఆ శిష్యుల బృందంలోకి చేరిపోయారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా యేసును అంత హైలైట్ చేసినప్పటికీ, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా యేసును గురించిన సందేహంతో ఉన్నటువంటి యోహాను గారిని మనం చూస్తున్నాం. శ్రమలు లేనప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం, సందేహాలు లేకుండా ఉంటాం. కానీ శ్రమలు రాగానే మనకి ఎన్ని సందేహాలు, దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు కార్యం చేస్తాడా, దేవుడు అద్భుతం చేస్తాడా. యోహాను యొక్క పరిస్థితి ఒక సాధారణ విశ్వాసి యొక్క పరిస్థితిలాగుంది. యోహాను పరిస్థితి గమనించాల్సిన విషయం, ప్రవక్త కేవలం సందేశాన్ని అందించేవాడు, సందేశం తీసుకువచ్చేవాడు, కానీ యేసు ప్రభువులే కాదు సందేశం ఇచ్చేవాడు. సందేశాన్ని ఇవ్వాలి అనగా సందేహముతో ఉన్న వ్యక్తికి ఒక సందేశం అవసరం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలారా, మీకు ఒకవేళ సందేహం ఉన్నట్లయితే ఈ సందేశం మీకే. ఆయనే యేసు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు నేనే ఆయననని చెప్తున్నాడు. సమరయ స్త్రీతో అదే చెప్పాడు, ఇంకా కొంతమంది వేరు వేరు వ్యక్తులతో చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివారితో దేవుని కుమారు నేనే అని చెప్పాడు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. సందేశం ఇవ్వడంలో విఫలమైపోయాడు. తన శిష్యులు అందరినీ పోగొట్టుకున్నాడు, తనకు కొత్త శిష్యులు ఏర్పడ్డారు. ఆ శిష్యులు ఎలా ఏర్పడ్డారో మనకైతే తెలియదు. జైల్లో పరిచయం చేయడానికి వాళ్ళు ఉపయోగపడుతున్నారేమో, కానీ ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నప్పుడు వాళ్ళైనా ఏంటి గురువుగారిలో ఉన్నటువంటి అవిశ్వాసం అన్నట్టుగా ఆలోచించి ఉండొచ్చు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం సందేశం ఇవ్వడంలో. సందేశము స్వర్గం నుంచి వస్తుంది, ఆయన స్వర్గము నుంచి వచ్చినవాడు కాబట్టి స్వర్గపు తరపున సందేశాన్ని సందేహం ఉన్న వాళ్ళకి ఇవ్వగలిగిన వాడు. సందేహాలతో నువ్వు నిండిపోయినావా, దేవుడు నీకు సందేశాన్ని ఇస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయంలోకి వచ్చేద్దాం. సందేశం ఇవ్వడంలో ఆయన యోహాను కన్నా గొప్పవాడు. యోహాను యోర్దాను దగ్గర సందేశం ఇచ్చాడు, బాగానే ఉంది, నా వెనకాల వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన నీళ్లతో కాదు బాప్తిజం ఇచ్చేది అని చెప్పాడు, బాగానే సందేశం ఇచ్చాడు. సందేశం ఇవ్వడంలో యోహాను కన్నా గొప్పవాడు యేసుప్రభు. ఆయన సందేశము స్పష్టమైనది, క్లారిటీతో కూడుకున్నది. యేసుప్రభు యొక్క సందేశము స్పష్టతతో కూడుకున్నది. ఆయన దయగలిగిన మాటలకి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. యోహాను యొక్క మాటలకి ఎవరు ఆశ్చర్యపడలేదు. యోహాను యొక్క మాటలకి ఆవేశం వచ్చేసింది, ఏంటి మనుషులు ఇలా మాట్లాడుతున్నాడని. కానీ యేసు యొక్క మాటలకు ఒక చిన్న వాక్య భాగం చదివి, గ్రంథపు చుట్ట చదివి, ఈ లేఖనము మీ వెనుకల్లో నెరవేరింది అని చెప్పి ఆ గ్రంథపు చుట్టని పనివానికి ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన విషయం వాక్యం చదివాడు, చిన్న కామెంటరీ చేశాడు, దానికే ఆయన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడ్డారు అని జనసమూహం లూకాసు వార్త 4వ అధ్యాయంలో అనుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు అని ఎవరి గురించి వ్రాయబడిందో అతడే ఈ యోహాను. సరే, మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభువుకి యోహానికి తేడాలున్నాయి. ప్రతి ఏ ఇద్దరు మనుషులకైనా తేడాలుంటాయి. యేసు ప్రభువుకి యోహానికి ఉన్న తేడాలు అర్థం చేసుకొని దాంట్లోంచి యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, ఆయన స్థిరంగా ఉండడంలో యోహాను కన్నా గొప్పవాడని చెప్పాను. రెండవది, సందేశం ఇవ్వడంలో ఆయన యోహాను కన్నా గొప్పవాడని చెప్పాను. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన సాగిపోవడంలో యోహాను కన్నా గొప్పవాడు. యోహాను చెరసాల్లో అక్షరార్థంగా ఆగిపోయాడు. ఆత్మ సంబంధంగా ఆయన తన ఆత్మీయ ప్రయాణాన్ని ఆపివేసుకున్నాడు. వేరొక వ్యక్తి కోసం ఎదురు చూడాలేమో, ఇంతకాలం ఈయన కోసం ఎదురు చూసి వ్యర్థమైపోయిందేమో, వృధా అయిపోయిందేమో అన్నట్టుగా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆయన సాగిపోయాడు. యేసు ఎప్పుడు సేవలో వెనకంజ వేయలేదు, యేసు ఎప్పుడు ఆగిపోలేదు. యేసులాగా వెనకంజ వేయకూడదు. యేసులాగా మనం, యేసు ఆగిపోలేదు కాబట్టి ఆయనలాగా మనం ఆగిపోకుండా ముందుకు సాగాలి. ఆయన కేవలము సాగిపోయాడంతవరకే, ఆయన్ని ఎవరూ ఆపలేకపోయారు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పిలుపు పొందుకున్నట్టయితే, ప్రభు నిన్ను పిలిచినట్టుగా నువ్వు భావిస్తున్నట్లయితే, విశ్వాసంతో అడుగులు ముందుకే వెనకంజ వేయొద్దు. నిన్నెవరు ఏ వెనకాల నుంచి ఏ శక్తి పిలవడానికి వీల్లేదు.
వెనకాల నుంచి ఏ మనుషుడిని ప్రేరేపించి వెనక్కి లాగాల్సిన అవసరం లేదు. దానికి అవకాశం నువ్వు ఏమాత్రం ఇవ్వకూడదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని ఆయన సాగిపోవడంలో పదో వచనంలో రాయబడింది, ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తాడు. యోహానికి యేసుకు తేడా ఏంటంటే, యోహాను మార్గము సిద్ధపరిచేవాడు, కానీ యేసు మార్గములో సాగిపోయేవాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, యోహాను గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, ఒకటి అభ్యంతర పడిన వాడని చెప్పాను, రెండవది కదిలే రెల్లు అని చెప్పాను, మూడవది ప్రవక్త అని చెప్పాను, నాలుగవదిగా దూత అని చెప్తున్నాడు. యోహాను గురించి ఎన్ని మాటలు చెప్పి, నా దూతను ముందుగా పంపిస్తున్నాను, నా దూత, దూత అని చెప్పబడిన వాడు యోహాను. దూత సందేశాన్ని తీసుకొచ్చాడు, దూత సందేశం కాదు, అది స్వర్గ సందేశాన్ని దూత తీసుకొచ్చాడు. అమ్మా మరియా నీకు శుభం కలుగునుగా కానీ సందేశం గాబ్రియల్ సందేశం కాదు, అది అది స్వర్గపు సందేశం. స్వర్గపు సందేశాన్ని గాబ్రియల్ దేవదూత మరియ గారికి తీసుకొచ్చాడు. మరియ గారితో కూడా లేకపోతే పరిశుద్ధులతో దేవుడు నేరుగా మాట్లాడేవాడు, ఆయా సందర్భాల్లో దూతల ద్వారా మాట్లాడినట్టు మనం లేఖనాల్లో చూడగలం. దేవుడు దూతల ద్వారా మాట్లాడగలడు, లేకపోతే దేవుడే తానే స్వయంగా మాట్లాడగలడు, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడగలడు, వేరు వేరు విధానాలుగా ఆయన మాట్లాడగలడు, లేదండి ఫలాని విధానములోనే మాట్లాడగలడు అని మాత్రం అనుకొని మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. దేవుడు మాట్లాడడానికి వేరు వేరు విధానాలు ఉన్నాయి. వాటిలో మరొక విధానం, దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, నా దూత అని యోహాను గురించి చెప్పాడు. అనగా దేవుని యొక్క దూతగా ఆయన వచ్చాడు, మార్గము సరళం చేసేవాడు. మార్గము సరళం చేసి ఆయన పక్క దప్పుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. కానీ ఈ సరళము చేయబడిన మార్గములో ప్రయాణించడానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరే మెస్సీయా, ఆయన పేరే యేసు ప్రభు. ఈ రోజులో మార్గము సరళం చేయబడబోతుంది. ఆ సరళము చేయబడుతున్న మార్గంలో ఇది నాలో సువార్థికులు దేవజనులమైన మేము అక్కడక్కడ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాం, సాక్ష్యార్థమై సువార్తను ప్రకటిస్తున్నాం. దేనికో తెలుసా, మార్గం క్లియర్ అవుతుంది. ఈ మార్గం క్లియర్ అయినప్పుడు అంతటా రాజ్య సువార్త ప్రకటించబడిన తర్వాత ఆయన వస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త దేవజనుడు సువార్త ప్రకటించకపోతే, ప్రకటించడానికి వారు పంపబడకపోతే, మీ స్థానిక సంఘములోంచి సువార్థికులు పంపబడకపోతే, మీ స్థానిక సంఘము నుంచి కొంతమంది యవనస్తులు పంపబడకపోతే, నార్త్ ఇండియాకో లేకపోతే మారుమూల గ్రామాలకో లేకపోతే ట్రైబల్ ఏరియాస్కో లేకపోతే ఆది జాతుల లేకపోతే ఇంకా గిరిజన జాతుల దగ్గరికి లేకపోతే ఇంకా ఏజెన్సీ ప్రాంతాలకి ఎవరు పంపబడకపోతే, సువార్త సంఘాలని వేరు వేరు సంఘాలని పేర్లు ఉన్నాయి కానీ సువార్థికులను పంపించని సంఘము అది నిజంగా శ్రమలు అనుభవించబోతున్న సంఘమైన సంగతి గుర్తు చేసుకోవాలి. సంఘము సేవకులను పంపించాలి, సందేశాన్ని మార్గము సరళము చేయాల్సిన అవసరం ఉంది. మూడో విషయాన్ని, యేసు ప్రభుని గురించి మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఆయన సాగిపోవడంలో యోహాన్ ఆగిపోయాడు, యేసు సాగిపోయాడు. సాగిపోవడంలో అనగా కొంతకాలము సాగిపోయి ఆగిపోయినటువంటి యోహాను, కానీ తన మరణం వరకు, సిలువ మరణం వరకు సాగిపోతూనే ఉన్నటువంటి యేసు ప్రభు. కాబట్టి సాగిపోవడంలో ఆయన యోహాను కన్నా గొప్పవాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడ, నీ స్థుతులు సోదరం జలిచిన తండ్రి ప్రభు అయినా, ఇప్పటి వరకు ప్రభునైనా నీ దైవ సేవకులు నిలబెట్టుకున్న ప్రభునైనా, మీరు ప్రభు నాతో మాతో మా అందరితో ప్రభునైనా టీవీ ముందు కూర్చున్నటువంటి నైనా ప్రతి ఒక్క బిడ్డతో ప్రభునైనా మీరు మాట్లాడి ఉన్నారని తెలుసుకుంటున్నాం ప్రభునైనా. అయ్యా ప్రభు తండ్రి నాయన, మేము యోహాను వలె కాకుండా ప్రభునైనా నీలా వలె ప్రభునైనా మేము జీవించే వరకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభునైనా స్థిరంగా ప్రభునైనా యోహాను వల్లే కాకుండా ప్రభునైనా మీ వల్లే ప్రభునైనా మేము ఉండే భాగ్యాన్ని అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను వల్లే ప్రభునైనా మేము సాగిపోకుండా ప్రభునైనా నీ వల్లే తండ్రి మేము సాగిపోయి ఉండేందుకు ప్రభు నీ కృప అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను వల్లే ప్రభునైనా సందేశం ఇవ్వకుండా తండ్రి మీ వల్లే ప్రభునైనా మేము సందేశం ఇచ్చేలాగా అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క అనుసరులలో ప్రభునైనా మేము నడుచుకున్న వారికి నీ యొక్క కృప అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ప్రభునైనా నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా వందనాలు. వాక్యం ద్వారా మీరు దైవ దీవెనలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. దేవుని చిత్తమైతే ఇక నుంచి ఈ యొక్క టెడ్డీ టీవీ యాజమాన్యం సహోదరులు లోయలన్న తీసుకున్న నిర్ణయం చొప్పున ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక సోమవారం, బుధవారం, శుక్రవారం అని చెప్పి ప్రతిరోజు సమయం మార్చేటప్పటికీ చాలామంది చూడడానికి లేదంటే సీక్వెన్స్ మిస్ అవుతున్నారని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కనుక ఇక నుంచి ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది.
ఉదయకాలం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.